పాదయాత్రలో కూడా మీ దగ్గరకు వచ్చి మీ కష్ట సుఖాలు తెలుసుకొని ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం ఆనాడు ఆలోచన చేసినాం. అందుకే వస్తానే మీ చక్కెర కర్మాగారం విషయంలో శ్రీధర్ బాబు గారిని, పెద్దల జీవన్ రెడ్డి గారిని సమన్వయపరిచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక ఉపసంఘం ఏర్పాటు చేసి మనం ఖచ్చితంగా బోధన్ షుగర్ ఫ్యాక్టరీ నిజాం ఆనాడు ఏషియాలోనే పెద్ద షుగర్ ఫ్యాక్టరీని ఇక్కడ నిర్మించి ప్రపంచానికి ఆదర్శంగా నించున్నాడు. ఇవాళ కేసీఆర్ గారు వచ్చి తెరిచి ఉన్న చక్కెర కర్మాగారాన్ని మూత వేసిండు, దాన్ని తెరవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొని విధి విధానాల కోసం శ్రీధర్ బాబు గారు, పెద్దలు జీవన్ రెడ్డి గారు దాని మీద కార్యక్రమం చేపట్టిండ్రు. రైతులందరం కలవడం జరిగింది. ఎన్నికల కోడ్ ముగిసిన 2-3 నెలల లోపే వీలైతే సెప్టెంబర్ 17 లోపల ఇక్కడిని చక్కెర కర్మాగారాలను తెరిపించే బాధ్యత మా మంత్రివర్గం తీసుకుంటుంది. ఈ ప్రాంత రైతులను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, నేను మీకు కొన్ని అంశాలు గుర్తు చేయదలుచుకున్నా. 2004-2009 మా అన్న మధుయాస్కిని మీరు ఎంపీగా గెలిపిస్తే పార్లమెంట్లో కొట్లాడి సోనియమ్మను ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిండే మీ నిజామాబాద్ ఎంపీగా మిత్రుడు మధుయాస్కి గారు సాధించిన విజయం అని చెప్పి ఈరోజు నేను చెప్పదలుచుకున్నా. మరి 2014 కల్వకుంట్ల కవిత గారిని మీరు గెలిపించారు. సరే, కేసీఆర్ బిడ్డను, నిజామాబాద్కు నిధులు వస్తాయను, 100 రోజుల్లో చక్కెర కర్మాగారం తెరుస్తుందను మీరందరు కూడా కవిత గారికి అండగా నిలబడ్డారు. మరి కవిత గారు 5 ఏళ్ళైనా చక్కెర కర్మాగారం పసుపుకు గిట్టుబాటు ధర ఇవ్వలే, ఎర్రజొన్న రైతుల గురించి చెప్పాల్సిన పని లేదు, మొక్కజొన్న సోయాబీన్ ఈ ప్రాంతంలో పండించే రైతులను పట్టించుకోలేదు, ఇక వాళ్ళ నాయనైతే ఒక అడుగు ముందేసి ఎవడు ఊరేస్తే వాడు ఊరేసుకున్నట్టే అని చెప్పి చంద్రశేఖరరావు చెప్పిండు. అప్పుడు చైతన్యం కలిగిన ఈ ప్రాంత రైతాంగం ఒక నిర్ణయం తీసుకున్నారు, బిడ్డ మళ్ళైతే రా, నీకు లగ్నం చేయకపోతే చూస్తామని చెప్పి. అందుకే ఆయన మీరందరూ ఈ ప్రాంత రైతులు దాదాపుగా 100 మంది 2019 ఎన్నికల్లో నామినేషన్లు వేసి అందులో 80 మంది ఎన్నికల క్షేత్రంలో నిలబడి 100 రోజుల్లో చక్కెర కర్మాగారం తెరుస్తానని మాట ఇచ్చి మోసం చేసిన కల్వకుంట్ల కవితను, కల్వకుంట్ల చంద్రశేఖరరావును 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టి మళ్ళా మొక్క మొలవకుండా మొత్తం కాంక్రీట్ చేసి పెట్టారు. ఆ దెబ్బకు 2024 కల్వకుంట్ల కవిత గారు ఎన్నికల్లో పోటీ చేయడానికే భయపడ్డారు. అంటే నిజామాబాదు రైతాంగంతో పెట్టుకుంటే శాశ్వతంగా ఇక్కడి రైతులను మోసం చేస్తే శాశ్వతంగా రాజకీయంగా సమాధి చేస్తామని చెప్పి ఈ ప్రాంత రైతులు నిరూపించినారు. మిమ్మల్ని నేను అభినందిస్తున్నా.